ओम विघ्नेश्वराय नमः ओम श्री गुरुभ्यो नमः ओम धुंद्रुकाय नमः। प्रेक्षक महाशीलंदरिकी नमस्कारं। द्वादश राशुल वारिकी अक्टोबर 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం। ఈ క్రమంలో ముందుగా మేషరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వృశ్చికంలో శుక్రకేతువులు, మకరంలో గురుశనులు, అలాగే వృషభంలో రాహువు, అలాగే కన్యలో రవి కుజ బుధులు సంచారం చేస్తున్నారు। 17వ తారీఖు అక్టోబర్ 17వ తారీఖు మధ్యాహ్నం 1:12 నుంచి రవి తులారాశి ప్రవేశం చేస్తున్నాడు। అక్టోబర్ 18వ తేదీన రాత్రి 8:49 బుధుడు వక్రతయాగాన్ని పొందుతాడు। అలాగే 18వ తేదీ పగలు 10:57 గురుడు వక్రతయాగం పొందుతున్నాడు। అలాగే 21వ తేదీ అక్టోబర్ రాత్రి 2:02 కుజుడు తులారాశి ప్రవేశం చేస్తున్నాడు। అలాగే చంద్రుడు కుంభరాశి నుంచి సింహరాశి వరకు ఈ 15 రోజులు ఆయన ప్రవేశం చేస్తాడు। ఈ క్రమంలో మరి మేషరాశికి చెందిన జాతకులకి మరి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఈ మొదటి అక్టోబర్ 16 నుంచి 18వ తేదీ ఉదయం వరకు గ్రహ సంచారం ఈ మేషరాశి వారికి అంత అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు। అవకాశాలు చాలా మట్టుకు వస్తాయి, కాకపోతే ఆ అవకాశాలను ఉపయోగించుకునే ఉత్సాహం, ఆ అవకాశాలను ఉపయోగించుకునే సంతోషం మీలో ఉండదన్న విషయాన్ని గమనించాలి। ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే ఏదైతే ఉంటుందో, ఉత్సాహం ఏదో ఉంటుందో అది ఈ రాశి జాతకులకి కొరవడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి। అయితే అక్టోబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 23వ తేదీ వరకు వీళ్ళకి చాలా కొంచెం అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు। ఈ 5 రోజులు కూడా కొంచెం అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు। మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతాయి। మీరు ఏ కార్యక్రమం అయితే చేపడుతున్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా సానుకూల దృష్టిలో వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అలాగే ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, వృత్తుల రీత్యా కానీ మీరు ఒక ఖచ్చితమైన నిర్ణయాలు చేయడానికి అవకాశం ఉంటుంది। మీ ఉద్యోగంలో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఆ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది। లేకపోతే సందిగ్ధంలో ఉంటే ఈ ఉద్యోగానికి వెళ్ళొచ్చా, ఈ ఉద్యోగానికి వెళ్ళకూడదా అనే సందిగ్ధంలో ఉంటే దానికి సంబంధించి ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది। అలాగే వ్యాపారానికి సంబంధించి వ్యాపారం చేయవచ్చా, దీంట్లో ఈ రూట్లో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే విషయాలను కూడా వీళ్ళు ఖచ్చితమైన నిర్ణయాలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి। అలాగే వృత్తుల రీత్యా కూడా మీరు ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా, ఏ రంగంలో పనిచేస్తున్నా కూడా ఖచ్చితంగా కూడా ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకునే కాలంగా మనం చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అయితే అక్టోబర్ 23వ తేదీ నుంచి మాత్రం 26వ తేదీ వరకు ఈ రాశి జాతకుల్లో కొంచెం ఏదో తెలియని ఒక బద్ధకం, ఒక సోమరితనం ఆవరిస్తుందన్న విషయాన్ని గమనించాలి। దానివల్ల అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఏదో చేద్దాంలే, లేకపోతే కొంచెం టైంని వృధా చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి। బద్ధకం ఆవరిస్తుంది, ఆటంకాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అలాగే ధనం కూడా మీకు ఆదాయ మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఆ ధనం ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఖచ్చితంగా కూడా వీళ్ళకి కొంచెం ప్రశాంతమైన వాతావరణంగా మనం చెప్పుకోవచ్చు। ఖచ్చితంగా కూడా వీళ్ళకి అంతా అనుకూలమైన సమయంగానే ఉంటుంది, అంతా ప్రశాంతంగా ఉంటుంది। అయితే ధనం కూడా మీకు ఖచ్చితంగా కూడా మీ ఖర్చుల నిమిత్తం, మీ అవసరాల నిమిత్తం ధనం మీ చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే శత్రువులు కూడా మీకు మిత్రులు అవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే మీకు మీ 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 నాశనాన్ని ఎవరైతే కోరుతున్నారో వాళ్ళంతా కూడా మీకు బాధాక్రాంతం అవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। అయితే ఈ వ్యవహారంలో మాత్రం ఈ తేదీల్లో మాత్రం ఈ 3 రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఈ రాశి జాతకులు మీ స్నేహితులను కానీ, బంధువులను కానీ, మిత్రులను కానీ ఎవరిని కూడా ఒక కంటితో నిశ్చితంగా పరిశీలించండి। ఎవరికి కూడా మీరు మరీ బ్లైండ్గా గుడ్డితనంగా వాళ్ళని నమ్మేసి మీరు నిర్ణయాలు చేయొద్దన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే అక్టోబర్ 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాత్రం ఖచ్చితంగా మీలోనే ఏదో రకమైన ఆవేశం, మీలోనే ఏదో తెలియని కోపం పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానివల్ల అనేకమైన అనర్థాలు కానీ అనేకమైన సమస్యలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ కోపాన్ని, ఆవేశాన్ని మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ మేషరాశి జాతకులకి అక్టోబర్ 17, 21, 26 తేదీల్లో మీరు ఏదైనా కొత్త కార్యక్రమాలు కానీ, కొత్త నిర్ణయాలు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఆయా తేదీల్లో వర్జ దుర్ముహూర్తాలను మినహాయించుకుని మీరు ఆ పనులు కనుక ప్రారంభిస్తే అవన్నీ సానుకూల పడతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే 19, 24, 29 తేదీల్లో మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలు కానీ, కొత్త నిర్ణయాలు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ మీరు స్టార్ట్ చేయకండి. ఒకవేళ మీరు ఆ తేదీలో కనుక తప్పని పరిస్థితిలో కనుక మీరు ఏమైనా ప్రారంభించాలనుకుంటే విఘ్నేశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేసి మీరు ఆ పనులు ప్రారంభిస్తే స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల కొంతమేరైనా ఆ పనులు సానుకూల పడతాయన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా మరి మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంత ఫలితాలను కూడా ఒకసారి బేరీజ్ వేసుకుని, రెండు ఫలితాలను కూడా బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు శ్రేయస్కరం కాగలదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులు క్రమం తప్పకుండా ఖచ్చితంగా కూడా మీరు ప్రతిరోజు కూడా శని దేవుని యొక్క ఆరాధన చేయటం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుంది. అలాగే అంగారక జపాన్ని, అలాగే శ్రీ విష్ణు సహస్రనామాన్ని, లేదా నారాయణ స్తోత్ర జపాన్ని మీరు జపించడం వల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రేక్షకులంతా ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గోచార ఫలితాలు మాత్రమే. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతకం అనేది ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి, అప్పుడున్న గ్రహస్థితిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి. ఆ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని ఆ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దశాంతర ఫలితాలను, ఈ గోచార ఫలితాలను, రెండు ఫలితాలను కూడా మీరు బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది శ్రేయస్కరం కాగలదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.